హాయ్ అవ్వండి. శ్రీరెడ్డి పేజీకి మన రిపోర్ట్ కొట్టడం ఇవన్నీ వేస్ట్ అండి. అసలు దాన్ని పట్టించుకోకూడదు. దాని అమ్మ అది భారతదేశంలో పుట్టిన మహిళనా? చెత్తలంజ, నువ్వు ఎప్పుడు తప్పితే పవన్ కళ్యాణ్ అంటావు, నీకు పని లేదా? మగవాళ్ళందరినీ ఏకలతో సమానం అంటావు, నువ్వేం మాట్లాడుతుంది నీకు తెలుసా? మీ అమ్మకే నువ్వు పుట్టావు, మీ నాన్న లేకుండా పుట్టావు, మీ నాన్న కూడా నీ ఏకతో సమానమేనా? ఏం మాట్లాడుతావు అసలు? యావత్ భారతదేశ స్త్రీ జాతి నేను చూసి సిగ్గుపడుతుంది. నువ్వు ఏం మాట్లాడతావో నీకు తెలియదు. నువ్వు ఎంత ఫ్రాడ్ అంతే. అసలు నీ గురించి మాట్లాడలేంతేనే అసలు ఏం రావట్లేదు. పరమ చెత్త నువ్వు. నీకు రిపోర్ట్ కొట్టడం కాదు, నిన్ను చూస్తే చెప్పుతో కొట్టలేని ఉంది, ఒక్కొక్కడికి చంపేయాలని ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. భారతదేశంలో పుట్టిన స్త్రీకి గౌరవించడం మన బాధ్యత. కానీ నువ్వు మొత్తం స్త్రీ అనే పదాన్ని గౌరవించలేకుండా చేస్తున్నావు. నువ్వు ఏం మనిషి అసలు ఏం తెలియట్లేదు. మేము అనుకుంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అనుకుంటే నువ్వు ఎక్కడ కనబడవు. నువ్వు ఎక్కడికున్న వెతుకొచ్చి మరి కొడతావు. నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ దాగున్నా, తెలంగాణలో జన సైనికులు పోరాడుతుంటే ఇంటర్ విద్యార్థుల గురించి మేము పువ్వులమా నీక తీసి పారేస్తావా? నువ్వు పువ్వులు తీస్తావు ఈసారి కానీ చేస్తలే అని చెప్పారు. విద్యార్థుల గురించి మేము పోరాడుతుంటే మేమేం పోరాడుతాం నీకు తెలీదా? అది లైవ్కి వచ్చి రిపోర్ట్ కొట్టితే ఇంకో పేజ్ క్రియేట్ చేద్దాడు. ఇంకో పేజ్ క్రియేట్ చేయడం కాదు, నిన్ను ఇంకోటి క్రియేట్ చేయగలిసి వస్తుంది. మేము కానీ తలుసుకుంటే వేరే వాళ్ళు ఇప్పుడు నిన్ను ఎవరు క్రియేట్ చేశారో వాళ్ళు క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక శ్రీరెడ్డిని, శ్రీరెడ్డి గారు మరి ఉండదు చేస్తలే అని చెప్పారు. నువ్వు ఇలాగ వాగుతుండు, నీకు ఏదో ఒకరోజు గట్టిగా చెప్తాం అందరం. అసలు అసలు నువ్వు భారతదేశంలో పుట్టడం చెత్తే, అవమానకరం, స్త్రీ జాతికి అవమానకరం. నిన్ను తీసుకెళ్ళి ఆ ఉత్తర కొరియాలోనో లేకపోతే పాకిస్తాన్లో పారదాంగల నిన్ను. నీ అమ్మ అసలు తిట్టకూడదు. మీ అమ్మలు ఎలా కన్నారో ఏటో నిన్ను సిగ్గేస్తుంది అసలు నీ గురించి మాట్లాడలేంటే. నీకు ఏదో ఒక రోజు గట్టిగా చెప్తాను, ఈ మధ్యనే నువ్వు ఉండవు, లేచిపోతావు కావాలంటే. అది సంస్కారం కాదు. మా పవన్ అన్న అభిమానులుగా మాకు నేర్పిన విలువలనేవి అవి కాదు. నీకు ఏదో ఒక రోజు మట్టుగా గట్టిగా ఉంటుంది. అర్థమైందా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.